స్టార్ హీరో మోహన్ లాల్కి జైలు శిక్ష తప్పదా ప్రజెంట్ డిస్కషన్ అంతా కూడా దీని గురించే గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్లే ఇప్పుడు ఇలా జరగనుందని తెలుస్తోంది ఇంతకీ అసలేమైంది తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే మోహన్ లాల్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మూవీస్ చూసేవారికి ఈయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మిగతా వారికైతే మాత్రం మోహన్ లాల్ మలయాళ స్టార్ హీరో అని చెబితే సరిపోతోంది తెలుగులో జనతా గారే సినిమాలోనూ ఈయన కీ రోల్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు అలానే కన్నడ హిందీలోను పలు ఫిల్మ్స్ లో నటించారు అలా నాలుగు దశాబ్దాల కెరియర్లో నాలుగు వందలకు పైగా సినిమాలు చేశారు ఇన్నెలలో ఒక్క రిమార్క్ కూడా లేకుండా ఉన్న ఆయనను ఇప్పుడు ఓ ప్రాబ్లం వెంటాడుతోంది గతంలో మోహన్ లాల్ ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ జరిపినప్పుడు మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలు దొరకడం హాట్ టాపిక్ అయింది దీని గురించి మీడియాలో వచ్చినప్పటికీ ఐటీ ఆఫీసర్స్ ఎలాంటి కంప్లైంట్ చేయలేదు కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు సాధారణంగా ఏనుగు దంతాలు ఇంట్లో ఉంచడం చట్టరీత్యా నేరం ఇలా చేస్తే మూడు నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదు ఇలా మోహన్ లాల్ ఇంట్లో అవి దొరకడంతో అటవీ శాఖ అధికారులు కేసును పెట్టారు గతంలో ఈ కేసు విచారణకు థర్డ్ పార్టీ జోక్యానికి అనుమతి లేదని ట్రయల్ కోర్టు విచారణకు హైకోర్టు నిరాకరించింది కానీ ఇప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద ఇద్దరు వ్యక్తులు పిటిషన్ వేయడంతో కేరళ హైకోర్టు వారి వాదన వినడానికి పర్మిషన్ ఇచ్చింది దీంతో మళ్లీ ఈ కేసు తలనొప్పి మోహన్ లాల్ కి పట్టుకుంది ఈ కేసు హియరింగ్ పూర్తయితే మోహన్ లాల్ కి జైలు శిక్ష తప్పదు ఇప్పుడు ఇది జరిగితే ఏం చెయ్యాలా అని ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారు ప్రజెంట్ ఈ హీరో చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి ఇందులో రెండింటి షూటింగ్ కంప్లీట్ అవగా మరో మూడు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇలాంటి టైంలో ఈయన జైలుకు వెళ్తే మాత్రమే ఈ సినిమాల సిచువేషన్ ఏంటనేది సి ఉంది మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి